బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి ధర్మ సందేహాన్ని ఎంతో చక్కగా నివృత్తి చేస్తూ చక్కటి విషయ పరిజ్ఞానాన్ని మనందరికీ కలిగిస్తున్నారు కదా గురువు గారు. మరి ఈరోజు కూడా చక్కటి ప్రశ్నని గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. అయితే గురువు గారు, నేను ఒక విషయాన్ని, విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇది అందరికీ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది ఏంటంటే క్రిస్టల్ టార్టాయిస్. మనం ఇంట్లో పెడతాం కదా, ఇది దీంట్లో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేస్తా. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు చెప్పండి గురువు గారు. ఏంటంటే అప్పుడప్పుడు ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ డల్గా ఉన్నట్టు, డీలాగా ఉన్నట్టు అలా ఈ మధ్యన అవుతుంటే నేను ఒక ఇంట్లో ఉన్న ఒక వస్తువుతో బాగా కనెక్ట్ అయిపోయాను. అదేంటంటే క్రిస్టల్ టార్టాయిస్. నిజంగా నా లైఫ్లో జరిగింది. ఇప్పటికి కూడా ఏదన్నా బాగా ఇబ్బంది అనిపిస్తుంది అంటే ఫస్ట్ వెళ్ళి క్రిస్టల్ టార్టాయిస్ చూస్తాం. నా ఇంట్లో ఉంది, ఆఫీస్లో కూడా ఉంది. అది అందులో వాటర్ ఆటోమేటిక్గా అయిపోతాయి. అయిపోయినప్పుడే నాకు సమస్య కనిపిస్తుంది. అందులో వాటర్ ఫుల్గా ఉందనుకోండి, నాకు సమస్యలు ఏం పెద్ద అనిపించలేదు, బాగా కనెక్ట్ అయిపోయాను దానికి. ఇది నిజంగా వాస్తవమేనా, కేవలం నేను నమ్మిందేనా? రీసెంట్గా ఒక ఫ్రెండ్ ఒక ఆవిడతో కూడా షేర్ చేస్తే సేమ్ సిచ్యువేషన్ వాళ్ళకు కూడా జరుగుతుంది అన్నారు. అయితే నాకు దీన్ని బట్టి అర్థమైంది, నిజంగా టార్టాయిస్తో అంత కనెక్షన్ చాలామందికి ఉంటుంది అని. నిజంగా క్రిస్టల్ టార్టాయిస్ వల్ల మనకు కలిసి వస్తుందా, మనకున్న ప్రాబ్లమ్స్ని అది చెప్తుంది అంటారా? అది క్రిస్టల్ టార్టాయిస్ అనే కాదు, అసలు టార్టాయిస్ వల్ల వాస్తవంగా ఉండేది అసలు ఏం చేసుకుంటే బాగుంటుందో చెప్తాను. నాట్ ఓన్లీ క్రిస్టల్, లైవ్ టార్టాయిస్తో కూడా కొన్ని ఉంటాయి, లైవ్ టార్టాయిస్ కూడా పెట్టుకుని ఉంటారు కొంతమంది. కాకపోతే దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి, కొంతమంది అవి ఇంట్లో పెంచుకోవడానికి కొన్ని కొన్ని రూల్స్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టార్టాయిస్ కనుక తీసుకున్నట్లయితే కూర్మావతారంగా తీసుకుంటాం మనం. కూర్మావతారం, మీరు క్షీరసాగర మథనం జరిగేటప్పుడు కూర్మావతారం రావడం జరిగింది. ఎందుకు వచ్చింది అక్కడికి? వీళ్ళు ఆ యొక్క పర్వతం ఏదైతే ఉందో దాన్ని పెట్టి యొక్క క్షీరసాగరం మరించేటప్పుడు అది నిలబడదు. అప్పుడు మహావిష్ణువే కూర్మావతారంలో దాని కింద ఉంటాడు. మీరు చేసే సాధన ఏదైతే ఉందో ఆ సాధన సక్రమంగా సాగాలంటే ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం ఉండాలి, లేకపోతే అవ్వదు. అంతే కదా, ఆయన అక్కడ ఒకసారి వస్తాడు, మళ్ళీ అమృతం చిలికిన తర్వాత, అమృతం అయిపోయిన తర్వాత జగన్ ఆ మోహిని అవతారంలో వచ్చి మళ్ళీ ఒకరికే పంచుతాడు, ఇలా రకరకాలుగా ఉంటుంది. ఎవరైతే ఇంట్లో టార్టాయిస్ని వాటర్లో పెట్టి తూర్పు భాగంలో కానీ ఈశాన్య భాగంలో కానీ పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి స్థిరత్వం అనేటువంటిది పెరుగుతుంది. అయితే ఎప్పుడు పెరుగుతుంది? కేవలం అది అలా పెడితే పెడుతుందా అంటే, కొంతమందికి అలా పనిచేస్తుంది, ఇంకా బాగా పనిచేయాలి అంటే మీరు క్షీరసాగర మదన ఘట్టాన్ని ఒకసారి తలుచుకోవాలి. తలుచుకుంటే ఏమవుతుందంటే, ఒకటి తలుచుకోవడం వల్ల మీకు తెలియకుండానే మీ మానసిక ఎబిలిటీ బాగా పెరుగుతుంది. ఎందుకు అంటే చెప్తాను చూడండి, మనం ఏ పని ప్రారంభించినా ఏమవుతుంది, మొట్టమొదటిగా మనకి ఏదో మైనసే ఎదురవుతుంది. ఆ క్షీరసాగర మదనంలో కూడా ఫస్ట్ వచ్చింది విషయమే, హాలాహలం. హాలాహలం అమ్మ భయపడిపోయాం. అందరూ ఏమంటుంటారు, మనం ఏదైనా బిజినెస్ పెడితే ఒక లాస్ అవుతుందని చెప్పినా చూసేవా ఇప్పుడు ఏమైందో అంటూ ఉంటాం. అంటే ఏంటి, దేవతలు రాక్షసులు దానికి విష్ణువు సపోర్ట్ చేస్తే కూడా హాలాహలం బయటకు వచ్చింది. అంటే ఏమిటి, మనం కూడా ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఒక నెగటివ్ సంఘటన జరుగుతుంది. అంత మాత్రం చేత ప్రయత్నాలను అక్కడ ఆపకు అని చెప్పి చెప్పడం. అలా వచ్చినప్పుడు మనం ఎవరిని స్మరించాలి, మన నెగటివ్ వస్తున్నాయి అప్పుడు ఎవరిని ఈశ్వరుని స్మరించాలి అని చెప్పడం. దాని అర్థం నీలకంఠుడు. నీలకంఠుడు అప్పుడేంటి, అక్కడి నుంచి వచ్చిన విషయాన్ని అలా అతను ఎలా అయితే గర్వంలో పెట్టుకున్నాడో, అక్కడి నుంచి వచ్చిన నెగటివ్ ఏదైతే ఉందో ఆ పరమేశ్వరుని తలుచుకోవడం వల్ల మనకి ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. దాని తర్వాత అక్కడ ఉన్న మరొక నీతి ఏమిటి అంటే, ఇవన్నీ తలుచుకోవాలి టార్టాయిస్ పెట్టేటప్పుడు. రోజు తలుచుకుంటే మీకు క్లియర్ అవుతుంది. ప్రతిరోజు ప్రతిరోజు ఆ క్షీరసాగర మదన ఘట్టాన్ని, ముందు క్షీరసాగర మదనం కోసం ఆ యొక్క పర్వతాన్ని, ఆ యొక్క సర్పాన్ని పట్టుకొని ఒకవైపు దేవతలు ఒకవైపు రాక్షసులు ఉన్నారు. మనం చూడండి, ఏదైనా ఒక ఆఫీస్లో జాబ్ చేసేటప్పుడు ఏమంటారు, ఇక్కడ కొలీగ్స్ బాగాలేరు, బాస్ బాగాలేడు, వాడు బాగాలేడు, వీడు బాగాలేడు. అక్కడ క్షీరసాగర మదనంలోనే ఉంది. ఏమిటి, ఒక్క దేవతలతో కాదు రాక్షసులు కూడా అవసరం పనిచేయాలంటే, అంటే మనం సొసైటీలో అందరితోనే పనిచేయాలి. అంతే, తప్పదు. ఆ కథలో ఉన్నదే మన జీవితంలో కూడా జరుగుతుంది. అంతే కదా, ఏ పని ప్రారంభించినా మొట్టమొదటిగా ఏదో ఒక ఇబ్బంది వస్తుంది. ముందు అది నిలబడడానికి ఇబ్బంది అయింది, ఆ రూపంలో రావడం జరిగింది స్వామివారు కూర్మావతారంలో. దాని తర్వాత విషం అనే ఆ యొక్క హాలాహలం అనేటువంటిది వచ్చింది, ఈశ్వరుడు కాపాడాడు. దాని తర్వాత నీలో రాక్షస ప్రవృత్తి ఉంటే నీకు ఫలితం రాదు.
దేవతా ప్రవృత్తి ఉంటే ఫలితం వస్తుంది అనడానికే ఆ యొక్క మోహిని రూపంలో అమృతం దేవతలకు మాత్రమే రావడానికి కారణం. అంటే నువ్వు కష్టపడినంత మాత్రాన నీలో రాక్షసత్వం ఉంది అంటే నేను అమృతం తీసుకున్నా వీళ్ళందరూ నేను ఈ పని చేస్తా ఆ పని చేస్తా అంటే కొంతమంది చూడండి కష్టపడతారు. నాకు గనక నీ సక్సెస్ అయ్యి డబ్బులు సంపాదించిన ఇవన్నీ లెక్క చేయ, నేనేదో చూపిస్తా నా సత్తా చూపిస్తా ఇట్లాంటివన్నీ నెగటివ్స్ పెట్టుకుంటారు. 10 మందికి సహాయం చేస్తా అనుకోడు. దేవతా ప్రవృత్తి ఏమిటి? నిష్కల్మషంగా ఎటువంటిది ఆశించకుండా 10 మందికి సహాయం చేసే తత్వం. రాక్షస వృత్తి ఏమిటి? రాక్షస ఆలోచనలు ఏమిటి? నాకు డబ్బులు వస్తే నేను చూపిస్తా, నాకు పదవి వస్తే నేను చూపిస్తా, నాకు ఇది వస్తే చూపిస్తా, వాడిని పీడించుకు తింటా, ఇట్లాంటివన్నీ రాక్షస. కానీ ప్రస్తుతం సొసైటీలో మంచి వాళ్ళకే కష్టాలన్నీ చెప్తాను. అది మన భ్రమ మాత్రమే. మంచి వాళ్ళకే కష్టాలు, చెడువాడికి కష్టం రావట్లేదు. ఎందుకు? మంచోడికి వస్తాయి, చెడ్డవాడికి వస్తాయి. మనం కాకపోతే మన కాన్సన్ట్రేషన్ అక్కడికి వెళ్తుంది అంట. అయితే మంచోడికి ఎందుకు వచ్చింది అనుకుంటాం, చెడ్డోడికి కూడా వస్తుంది, అందరికీ వస్తాయి కష్టాలు, వాడి కర్మలను బట్టే వస్తాయి. అంటే ఇక్కడ ఏమిటంటే, నీలో రాక్షసత్వం ఉన్నప్పుడు నువ్వు చేసిన పనికి ఫలితం నీకు రానివ్వడు విష్ణువు. వేరే వైపు మోహం వైపు వెళ్ళిపోతుంది. అక్కడ అందరికీ పంచుతుంటాడు విష్ణువు ఆ మోహిని రూపంలో. కానీ అందరూ ఆ మందాన్ని చూస్తే అలా ఉండిపోతారు. ఇక్కడ వేయడం, ఇక్కడ మాకు వేయట్లేదంటే మర్చిపోతారు. రాహుకేతువులు మాత్రమే చూస్తారు, అర్థం చేసుకుంటారు, టక్కన అందులోకి వెళ్ళిపోతారు. అంటే ఏమిటి, ఎవరైతే ఈ టాటాయిస్ని అక్కడ పెట్టి ఒక్కసారి క్షీరసాగర మదనాన్ని ఒకసారి అనుకుంటే మీకు స్టెబిలిటీ పెరుగుతుంది. అది చేసుకోవాలి. అదేం లేదు, సైజెస్ ఇంతే సైజు ఉండాలి, ఇంత సైజు ఉండకూడదు, ఇలాంటివి ఏమీ లేవు. ఉత్తరంలో కానీ తూర్పులో కానీ ఉండొచ్చు. తూర్పు ముఖంగా పెట్టాలంటే దాని ముఖం తూర్పు ముఖం. తూర్పు కానీ పెట్టచ్చు, ఉత్తరం ముఖం అయినా పెట్టచ్చు, ఉత్తరం దిశలో అయినా పెట్టచ్చు, తూర్పు దిశలో అయినా పెట్టుకోవచ్చు. సమాజంలో కొన్ని ఓపికగా మనం వెళ్ళాలి అని అనుకున్న తూర్పులో పెడితే ఇంకా మంచిది. తూర్పులో ఉత్తరంగా పెడితే ఏమవుతుంది అంటే, ఓపికగా మనం నిదానంగా ఓపికగా స్టెప్ బై స్టెప్ గమ్యాన్ని చేరుకోగలుగుతామనే దాని మీద వాస్తులో పెడుతుంటారు. అయితే ఈ క్షీరసాగర మదన ఘట్టాన్ని తలుచుకొని కనుక రోజు దానిలో కొన్ని నీళ్ళు పోసి దండం పెట్టుకుంటే మనసులో మీకు ఖచ్చితంగా మీకు లైఫ్లో సక్సెస్ అనేటువంటిది పెరుగుతుంది. అయితే ప్రతిరోజు నీళ్లు మార్చాలంటారా? అది ఆటోమేటిక్గా 2-3 రోజులకి ఒక్కొక్కసారి వేపరేట్ అయిపోతుంది. ఈ యొక్క ఇప్పుడు ఎండాకాలం అని కూడా తొందరగా అయిపోతూ ఉంటుంది. సో దాన్ని బట్టి అంటే ఎండాకాలం వర్షాకాలం అని కాదు, అదే నెలలో నెగటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నా పోతుంది నెగటివ్ ఎనర్జీ. ఎందుకు? మీకు కొంతమంది చూడండి గ్లాస్ లో నిమ్మకాయ వేసి పెడతారు, నెగటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటే కిందకి వెళ్ళిపోతుంది, నెగటివ్ ఎనర్జీ తగ్గితే పైకి వస్తుంది. ఏదైనా షాప్ లో చూడండి, కొన్ని షాప్స్ లో పెడుతుంటారు సార్, అక్కడ షాప్ నడవట్లేదు సరిగ్గా అంటే ఆ నిమ్మకాయ వేగం లోపలికి వెళ్ళిపోతుంది, అది బాగా నడుస్తుంది అనగానే పైకి వస్తుంది. అలానే టాటాయిస్ కూడా బాగా ఉంటుంది. సో కాబట్టి దాన్ని చూసుకుంటూ అయితే నేను అనేది ఏంటంటే, దానికి ఎప్పుడు కూడా దేవతా సంబంధించిన జోడింపజేయాలి. ఇప్పుడు ఏదైనా సరే మీరు చూడండి, ఒక మంత్రము యంత్రము తంత్రము అంటాం. ఒక యంత్రం తయారు చేస్తాం, దానికి ఒక మంత్రం చేస్తాం, అవునా? తంత్రం తాంత్రికం అంటే ఏమిటి? పువ్వులు వేయడం, కుంకుమ చేయడం. మంత్రం యాడ్ అయితేనే దేనికైనా సరే ఫలితం. వితౌట్ మంత్రం యాడ్ మీకు ఏది ఫలితం సగం సగం అరకొరగా వస్తుంది. ఇలా చేసి చూడండి, ఇంకా అద్భుతమైన ఫలితం, ఇంకా అద్భుతమైన ఫలితం వస్తుంది. అండ్ మన ఇంట్లో ఏమన్నా ఉన్నా దృష్టి దోషాలు, ఆ ఘోషలు అవి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఏమి లేదు, దృష్టి దోషము అంటే నెగటివ్ ఎనర్జీ, మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీ. మనుషుల రూపంలో ఉంటుంది, వస్తువుల రూపంలో ఉంటుంది, ప్రకృతి రూపంలో ఉంటుంది, రకరకాల జంతువుల రూపంలో ఉంటూ ఉంటుంది. అది కూడా వెళ్ళిపోతుంది. చాలా చాలా చక్కగా వివరించారు గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీ మాత్రే నమః. చూసారు కదండి, మరి ఇది చాలా మందికి మరి ఒకవేళ ఇలాంటి అనుభవమే మీలో కూడా ఉన్నట్టయితే ఒకసారి షేర్ చేయండి. సో మరి టాటాయిస్ కి సంబంధించి చక్కటి విషయ పరిజ్ఞానాన్ని గురువుగారు అందించారు కదా, మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం.